గ్లిజరిన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, అప్పుడు గ్లిజరిన్ లేకుండానే కన్నీరు గార్చేవారంట. అవును, ఒక షాట్ లో కేబి రెడ్డి గారు అది మహానటి రీసెంట్ గా తీసిన సినిమాలో కూడా పెట్టారు అది. అవును, ఒక కంటిలో నుంచి ఒకే ఒక్క డ్రాప్ పడాలి అని కేవీ రెడ్డి గారు, డైరెక్టర్ కేవీ రెడ్డి గారు చెప్పారంట. సో ఒక షూటింగ్ సమయంలో అని గ్లిజర్ అని అందించబోతే గ్లిజర్ అక్కర్లేదు అందంట. కరెక్ట్గా ఒకటే ఆ కంటిలో నుంచి ఈ కంటిలో నుంచి ఒకటే డ్రాప్ రాల్చిందంట. అంటే అలాగా కంట్రోల్ చేసుకుని ఆ మూడు తెచ్చుకుని అందులో బాగా ఇన్వాల్వ్ అయిపోయి పాత్రలో పరకాయ ప్రవేశం అంటారే, ఆ పరకాయ ప్రవేశం చేయగలిగితే ఎవరికన్నా చేయగలరు, కానీ చాలామంది చేయలేరు, కొంతమంది చేయగలరు. ఆ కొంతమందిలో అగ్ర నటి సావిత్రి గారు. తర్వాత ఒక సినిమాలో కాలమాలిది సినిమాలో కె విశ్వనాథ్ గారు డైరెక్టర్, పిట్టగోడ మీద శారద కూర్చుని ఉంటుంది. శారద కూర్చుని ఉంటే మరి కేబి రెడ్డి గారి స్కూలే కె విశ్వనాథ్ గారు, ఆదర్ సుబ్బారావు గారి దగ్గర వర్క్ నేర్చుకున్న కేబి రెడ్డి గారి స్కూల్ని ఫాలో అవుతారు. చాలామంది ఫాలో అయ్యారు కేబి రెడ్డి గారి స్కూల్ని. పిట్టగడ మీదకొచ్చే ఈవిడ కూడా ఆ ప్యాథటిక్ మూడ్లో ఏడవాలి ఏడవాలి. మరి విశ్వనాథ్ గారికి అదే ఇన్స్పిరేషన్ ఏమో, శారద ఆ కంటిలో నుంచి ఒక చుక్క ఈ కంటిలో నుంచి ఒక చుక్క రాలాలి అని చెప్పారు. అలాగే సార్ అంది. నేను ఆ సినిమాకి పనిచేశాను కోడైరెక్టర్గా. సరే గ్లిజర్ని వేసుకుంది, గ్లిజర్ని వేసుకుని ఆ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని అలా కళ్ళు మూసుకొని మూడు తెచ్చుకొని ఓకే సార్ అంది. అప్పుడు స్టార్ట్ కెమెరా అన్నాం, యాక్షన్ అని చెప్పాం. చెబితే కళ్ళు తెరిచింది, కంటి నిండా నీళ్లున్నాయి, మరి ఎలా కంట్రోల్ చేసుకుందో, ఈ కంటి నుండి ఒక చొక్క ఆ కంటి నుండి చొక్క తప్పమని రాలి. గ్లిజరిన్ వేసుకున్నా కూడా కంట్రోల్ అయితే ఈవిడ గ్లిజరిన్ వేసుకుంది, సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండానే చేసింది. అది బ్రెయిన్లో ఉండే నర్వస్కి చాలా స్ట్రెయిన్ అది. తర్వాత కృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక భయకరమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇలా వంగుని కళ్ళు బ్లడ్ కళ్ళులోకి తెప్పించుకున్నట్టు కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఆ విధంగా అదొక ఎక్సర్సైజ్ ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు కృష్ణరాజు గారు. అలాగా సరే శారద గారు కంటి రెండు చుక్కలు రాల్చారు కదా, అప్పుడు విశ్వనాథ్ గారు ఏం చేశారు, నెక్స్ట్ షాటు కిందన పూల తొట్టు ఉంది, దాని పూల తొట్టులో పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, రెండు పిల్లర్స్తో గ్లిజరిన్ రెండు ఆకుల మీద పిల్లర్స్తో రెండు చుక్కలు ఇలా వేశారు. అది కట్ చేసి వేస్తే ఆకుల మీద ఆ కన్నీటి బిందువులు పడ్డట్టు గ్లిజరిన్ చుక్కలు, ఎంత ఇంపాక్ట్ వచ్చిందో. సో గొప్ప గొప్ప వాళ్ళ స్కూల్ని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ విధంగా సావిత్రి గారి నటనని చెప్పుకోవచ్చు. తర్వాత సినిమాలు చేస్తూ చేస్తూ అటు తమిళ సినిమాల్లో కూడా మంచి పాత్రలు వచ్చాయి ఆవిడికి. మన తెలుగు నటులే ఎస్వి రంగారావు గారు, తర్వాత నాగయ్య గారు, సావిత్రి, భానుమతి, వీళ్ళందరూ తమిళ్ తెలుగు తమిళ తెలుగు కన్నడలో కూడా కొంత చేసేవాళ్ళు వాళ్ళు. సో ఈ విధంగా తమిళ సినిమాల్లో చేసినప్పుడు ఈ జెమిని గణేషన్ అనేటటువంటి అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యాడు అతను అక్కడ చాలా అప్పటికి అందగాడు జెమిని గణేషన్. కాదల్ మన్నన్ అనేవాళ్ళు అతన్ని. కాదల్ మన్నన్ అంటే ప్రేమ మన్మథుడు అని. సో అతనితో పరిచయం ఏర్పడింది, అతనితో కలిసి సినిమాలు యాక్ట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య మంచి రేపో స్టార్ట్ అయింది. సావిత్రి స్టార్టెడ్ లవింగ్ హిమ్, అతను ప్రేమిస్తుంది. అప్పటికే అతనికి మ్యారేజ్ అయిపోయింది, పుష్పవల్లితో మ్యారేజ్ అయిపోయింది. ఆ పుష్పవల్లికి జెమిని గణేషన్కి పుట్టినటువంటి కూతురే హిందీలో రేఖ, హిందీ పిల్లని కొన్నాళ్ళు ఏలినటువంటి ఆవిడ కూడా మహా మంచి నటి. సో మొత్తానికి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమ రహస్యంగా ఉంది. వీళ్ళ పెదనన్న కేవీ చౌదరి గారు ఉన్నారు కదా, ఆయనకేదో అనుమానంగా ఉంది. అసలు సావిత్రి జెమిని గణేషన్ ప్రేమ పెళ్ళి
ఇదంతా పెద్ద ప్రహసనం అది. సరే వాళ్ళిద్దరి మీద ఏదో అనుమానం వస్తుంది ఈయనకి, అనుమానం అప్పుడప్పుడే పైకి వస్తుంది. సరే కూతురే కదా, డైరెక్ట్గా అడిగితే బాగుండదు. సో గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఈయన అనుమానం నిజమయ్యేటట్టుంది. అయినా చూద్దామని చెప్పి ఒక అమ్మాయిని అసిస్టెంట్గా పెట్టాడు. అంటే స్పై అన్నమాట అమ్మాయి. గమనించి చెప్పాలి. చెప్తే ఆ అమ్మాయి ఏమో నిజం, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారండి, మాట్లాడుకుంటున్నారండి, అది ఇదని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఈ విషయం పెదనాన్న చాలా డిఫరెంట్గా ఉంటున్నాడు తనతో, ఎందుకో కోపంగా ఉంటున్నాడు, ఈ విషయం తెలిసిపోయినట్టుంది అని చెప్పి జమిని గణేశంతో అన్నది, నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, ఈలోగా చాముండేశ్వరి గుడికెళ్ళి రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకున్నారు, అది రహస్యంగా ఉంచారు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి విషయం ఇక్కడ ఆడియన్స్లో తెలియలేదు, ఇండస్ట్రీలో తెలియలేదు, ఆ ఫ్యామిలీ ఆ ఫాదర్కి ఎవరికి తెలియకుండా చాలానాళ్ళు రహస్యంగా ఉంచారు. ఆ రహస్యం ఎప్పుడు తెలిసిందంటే లక్స్ సోప్కి ఈవిడ అంబాసిడర్గా ఉండేది. అప్పుడు సావిత్రి బొమ్మేసి సావిత్రి సిగ్నేచర్ పెట్టింది అనమాట, సావిత్రి గణేశన్ అని వచ్చింది పేరు. అప్పుడు గణేశంతో పెళ్ళయింది అన్న సంగతి అప్పుడు ఆడియన్స్కి తెలిసింది. సో మొత్తానికి పెద్దనాన్న చౌదరి గారికి తెలియకుండా పెళ్ళైన సంగతి చాలా గోప్యంగా ఉంచారు. కానీ పెద్దనాన్నేమో డిఫరెంట్గా ఉన్నాడు, కోపంగా ఉంటున్నాడు, తనతో సరిగ్గా మాట్లాడలేదు. మాటగా పోయేసరికి ఈ గొడవంతా ఎందుకు, నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, పెళ్ళయిందని చెప్పేద్దాం అని జమిని గణేష్తో అంటుంది. అని అంటే ఉండు ఉండు, కొంత టైం చూద్దాం చూద్దాం అని అంటున్నాడు ఆయన. ఆఖరికి తెలిసిపోయిన తర్వాత అసలు ఈ పెళ్ళి అసలు చట్టరీత్యా తప్పు, ఇది ఎలా జరుగుతుంది ఇది పెళ్ళి అది ఇదని చాలా ఫైర్ అయిపోయాడు. ఫైర్ అయిపోయి బహుభార్యత్వం చట్టం రద్దయింది కాబట్టి పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఈ పెళ్ళి చెల్లదు అది ఇదని అన్నాడు. అని అంటే సావిత్రి కూడా కొంచెం నువ్వే నాగా మొండని, తను కూడా మొండి, ఆ మొండి వేషాలు కూడా బాగా చేస్తుంది. మొండికేసి పెద్దనాన్న మేము 52లో పెళ్లి చేసుకున్నాము, 1952లో పెళ్లి చేసుకున్నాము, ఈ బహుభార్యత్వం రద్దు అనే చట్టం 1955లో వచ్చింది అని చెప్పింది. అనేసరికి ఈయనకి మరీ కోపం వచ్చింది పెదనానికి. వచ్చి అంటే నువ్వు ఇదంతా తెలుసుకునే ముందే పెళ్లి చేసుకున్నావా అది ఇదని అనని ఆఖరికి వాడు అసలు ఎట్ట వస్తాడు, వాడిని చావుగడతాను అది ఇదని చెప్పి గన్ను తీశాడు. గన్ను కొనిపెట్టుకున్నాడంటే ఈయన. ఆ గన్ను ఇంట్లో ఉన్న సంగతి కూడా ఆవిడకి తెలియదు. ఆ గన్ను కొనిపెట్టుకున్నాడు, నేను గన్ పట్టుకొని మెట్టి మీద కూర్చున్నట్ట, రాని వాడిస్తే కాల్చి పారేస్తాను అది ఇదని. అనేసరికి ఇంట్లో ఆడవాళ్ళందరూ భయపడ్డారు, సావిత్రి కూడా భయపడింది. భయపడితే వెనక నుంచి బ్యాక్డోర్ నుంచి వచ్చి గోడ దూకి వెళ్ళి జమిని గణేశన్ దగ్గరికి వెళ్ళిందంట. కాల్చేస్తాను అంటున్నాడు, నాకు భయం వేస్తుంది అది ఇదని. ఆ పరిస్థితుల్లో జమిని గణేష్ సావిత్రి వెళ్ళి నాగిరెడ్డి చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సార్ మేము ఇట్టగా పెళ్లి చేసుకున్నామండి, మా నాన్న ఏమో గన్ తీసి కాల్ చేస్తానంటున్నాడు, చాలా భయంగా ఉంది అది ఇది అని అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, మేము కాదమ్మా నాగేశ్వరరావు గారు చెప్తే బాగుంటుంది. అంటే నాగేశ్వరరావు గారు అప్పటికి బాగా ఫైల్లోకి వచ్చాడు, అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నాగేశ్వరరావు గారు, రామారావు గారితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. నాగేశ్వరరావు గారు చెప్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అని అంటే అప్పుడు నాగేశ్వరరావు గారి దగ్గరికి చెప్పారంట. చెప్తే అప్పుడు నాగేశ్వరరావు గారు ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ పెదనాన్ని పిలిచి, ఏమండి మీకు సొంత కూతురు కాకపోయినా మీరే తండ్రిలాగా చూస్తున్నారు కదా, మీరే కదా తండ్రి లేని పిల్ల, మీరే కదా తండ్రి, తల్లి అంతా మీరే కదా. ఆ అమ్మాయిని తీసుకొచ్చింది, ఆ అమ్మాయి అభివృద్ధికి పాటుపడుతుంది అంతా మీరే కాబట్టి ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద మనసు చేసుకోవాలి,
ఎప్పటికన్నా మీరు తండ్రి కాకుండా పోతారా, మీ కూతురు కాకుండా పోతుందా, అది దాన్ని సర్ది చెప్తే అప్పుడు ఆ ప్రాబ్లం సమస్య పోయింది అనమాట. అప్పుడు సంతించింది. తర్వాత ఎలాగ చెప్పాను, ఇప్పుడు సావిత్రి మీద కోపం వచ్చి వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఆవిడతో కలిసి వేరే చోటుకి షిఫ్ట్ అయ్యి అక్కడ ఉంటున్నారు సావిత్రి దగ్గర ఉండట్లా. సావిత్రిది చాలా పెద్ద ప్యాలెస్, అప్పటికే అద్భుతమైనటువంటి ఇల్లు కట్టేసింది. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ ఆవిడ చుట్టూ ఆవిడ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తూ తెగ తిరుగుతున్నారు. అరడజన కార్లు వచ్చేవంట. అరడజన కార్లు వస్తే సావిత్రి దిగి ఒక కార్లోనే వెళ్ళేది. ఒక కార్లో స్టూడియోకి వెళ్తే కొన్ని కార్లు ఆవిడ వెనకత్తల ఫాలో అయ్యేవి. అన్ని సినిమాలు చేసి అంత వైభవం అనుభవించి, కానీ అసంతృప్తి ఏంటంటే పెదనాన్న తన దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు. అప్పుడు నాగేశ్వర గారు మళ్ళా చెప్పారంట, ఏం లేదు మరి మీ పెదనాన్న దూరంగా ఉంటున్నాడు కదా, కొన్నాళ్ళు దూరంగా ఉంటాడు, తర్వాత కలుస్తారు. అంతవరకు వాళ్ళకి అయ్యేటటువంటి భృతి, వాళ్ళ జీవనానికి సరిపోయేటటువంటి మంత్లీ డబ్బు నువ్వే అరేంజ్ చేయాలి అని అని చెప్తే సావిత్రి అప్పుడు సంతోషించిందంట. సో నా పెదనాన్నే కదా, సంపాదించేదంత నేనేం చేసుకుంటాను, ఆయనకి ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అన్నది. ఆయన కూడా కాస్త చల్లబడ్డాడు. సరే, చల్లబడ్డ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదటేమో విజయ చాముండేశ్వరి, కొడుకు పేరేమో శ్రీ రామనారాయణ సతీష్ కుమార్ అని పేరు పెట్టింది. కూతురికి విజయ చాముండేశ్వరి అని పేరు పెట్టడంలో దానికి ఒక చిన్న కథ ఉంది. చెప్పండి సార్. ఏంటంటే, చక్రపాణి నాగిరెడ్డి గారు విజయ బ్యానర్ కదా, విజయ బ్యానర్తోనే ఆవిడ చాలా పైకి వచ్చింది. ఆ పైకి వచ్చినందువల్ల ఆ విజయ ప్రొడక్షన్స్ ద్వారా పైకి వచ్చిందని విజయని పెట్టింది. జెమిని గణేష్ని పెళ్లి చేసుకుందేమో చాముండేశ్వరి ఆలయంలో, అందుకోసం విజయ చాముండేశ్వరి అని పెట్టింది.